ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో సాటర్డే వచ్చేసింది కదా, అంటే మీ ముందుకు నేను ఒక అన్నమాచార్య సంకీర్తన లేక ఏదో ఒక భక్తి గీతంతో మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా ఈ వారం నేను పాడడం కుక్కలకు కూడా ఇష్టం లేదు. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఇవాళ నేను మీ ముందుకి ఒక అన్నమాచార్య కీర్తనతో వచ్చేసాను. సువ్వి సువ్వి సువ్వాలమ్మ అన్నది. సో ఇది ఒక జానపద గీతం అండి, మీరు దీన్ని విని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. సో సాటర్డే స్పెషల్ కంటిన్యూ చేస్తున్నానండి, డిస్కంటిన్యూ చేయడం లేదు. మధ్యలో ట్రావెలింగ్ వల్ల కొంచెం డిస్టర్బ్ అయ్యింది అంతే. అండ్ నన్ను ఒకళ్ళు రిక్వెస్టెడ్ వీడియో కూడా ఒకటి ఉంది, ఒక కీర్తన, అన్నమయ్య కీర్తన. అది నేను తదుపరి వారాల్లో అంటే మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ చేస్తాను, ఎందుకంటే కొంత భాగం పాట అయితే వస్తుంది, గొంతు మారిపోతుంది అన్నమాట పాడుతుంటే. అంటే నా వాయిస్లా ఉండట్లేదు, అది ఏమంటారు శృతి అవన్నీ ఉంటాయి కదా, ట్యూన్ పోతుంది. సో అందుకని కొంచెం ప్రాక్టీస్ కావాలండి ఎవరైతే రిక్వెస్ట్ చేశారో. సో ఆ సాంగ్ నేను నెక్స్ట్ వీక్ పాడతాను. ఇవాల్టి సాంగ్ని మరియు నేను రెసిపీ నైవేద్యం కింద ఏం చేశాను అంటే కట్ పొంగల్, మిళంగు పొంగల్ లేదా మామూలుగా పొంగల్ని మనం స్వీట్ కాకుండా చేస్తాం కదా కట్టు పొంగలి, అది నేను చూపిస్తున్నానండి చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అన్నది. సో మీరు టెంపుల్లో తిన్న టేస్ట్ వస్తుంది, ఇది గ్యారంటీ ఇస్తాను నేను. మీలో ఎవరైనా అదే స్టైల్లో చేస్తారా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా ప్రసాదం చూసేసి పాట వినేసి కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ ఇన్పుట్స్ రాసి మీకేమేమి సాంగ్స్, ఏ గాడ్ సాంగ్స్ వినాలనుకుంటున్నారో చెప్తే నేను అప్కమింగ్ వీక్స్లో నాకు కూడా యూజ్ అవుతుంది, పాడడానికి హెల్ప్ అవుతుంది. సో ముందుగా నేను చిన్న కుక్కర్ ఉంటుంది కదా 3 లీటర్స్ది, దాంట్లోకి నెయ్యి తీసుకున్నాను. మీరు ముందు తాలింపు తిరగమాత పోపు ఏదైతే మీరు అంటారో దానికి తగ్గ నెయ్యి తీసుకోండి, నేను కొంచెం ఎక్కువే తీసేసుకుంటాను. దాంట్లో నేను వేస్తాను జీలకర్ర, ఇంగువ. మీరు వేసుకోవాలనుకుంటే మినప్పప్పు అవి వేసుకోవచ్చు, బట్ నాకు ఆ టేస్ట్ నచ్చదు. ఏంటి బ్లాక్గా ఉందనుకుంటున్నారా? అది వచ్చి ఇంట్లో చేసిన నెయ్యి కదా, గోదావరి అన్నమాట అదే, అందుకే అది అలా ఉంది. యాక్చువల్గా అది ఉత్తి తింటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టం గోదావరి? సో నేను అలా వేసేసాను, బాగానే ఉంటుందిలే ఏం కాదని. దాంట్లో ఇప్పుడు కావాల్సిన, ఐ మీన్ నేను మెన్షన్ చేసిన జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేస్తాను, ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాను. మీకు స్లో మోషన్లో చూపిస్తున్నానండి. ఈ వీడియో నేను కాకినాడలో ఉన్నప్పుడే షూట్ చేశాను, ఒక ఫ్రైడే రోజు బ్రేక్ఫాస్ట్ కింద పొంగల్ చేసి సాటర్డే సాంగ్ రిలీజ్ చేద్దామని. బట్ నాకు కుదరక శ్రీరామ్ నవమి తర్వాత నేను వీడియో పెట్టలేకపోయాను. ఇది యాక్చువల్గా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ముందు రోజు చేసుకున్నది ఉంది నైట్, అందుకని అది వాడేయమన్నారు. అందుకే నేను ఇక్కడ అల్లం పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేసాను, పచ్చిమిర్చి ఎక్కువ శాతం అల్లము పేస్ట్ ఫామ్లో వేసేసాను. ఇక్కడ చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇంకా మీరు ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ దగ్గర జీడిపప్పు తినేవాళ్ళు ఉంటే ఇంట్లో. సో బ్రేక్ఫాస్ట్కే కదా, నేను జీడిపప్పు ఏం వేయలేదు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. మీకు మిరియాలు నవలడం ఇష్టమైతే దానికంటే మంచిది లేదండి, చక్కగా మిరియాలు నవలొచ్చు. మా ఇంట్లో వాళ్ళు మిరియాలు నవలడానికి ఇష్టపడరు. సో ఈ విధంగా పౌడర్గా వేసి వేయమంటారు, కాబట్టి నేను మిరియాల్ని ఫ్రెష్గా పౌడర్ చేసుకున్నాను. అది మీరు ఎంత వేయాలి అంటే కనుక మీకు టేస్ట్కి తగ్గట్టు. ఇది యాక్చువల్గా దీని పేరు వచ్చే మిళంగు పొంగల్, కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం ఘాటుగా ఉండేలా వేసుకోండి, మరి తినగలిగేలాగా ఉండాలి. సో చూసుకోండి, ఇక్కడ నేను బియ్యం
అండ్ కందిపప్పు 1:1 రేషియోలో తీసుకుని, ఐ మీన్ బియ్యం మరియు పెసరపప్పు, ఐఎమ్ సారీ, 1:1 రేషియోలో తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఏం చేస్తానంటే, మా ఇంట్లో అంటే నేను విజయవాడలో ఉంటే ముందుగా నాకు కనుక పొంగల్ చేసే ఆలోచన ఉంటే బ్రేక్ఫాస్ట్లోకి నేను ఇదేంటి అనుకుంటున్నారా, ఇంగు అండి. మళ్ళీ పౌడర్ ఇంగు కాదు, అది గట్టిగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే కొంచెం వాటర్లో నానపెట్టి అరగతీసి పోస్తారు. అది చిటికెడు కంటే చాలా తక్కువ వేసుకోవాలి, అది గుమగుమలు ఆడిపోతుంది అన్నమాట. ఇక్కడ నేనేం చేశాను, కడిగి డైరెక్ట్గా వేసాం. అదే నేను విజయవాడలో చేస్తే పొంగల్ వేయించేసుకుంటాను, చక్కగా వేయించి అప్పుడు వండుకుంటాను అన్నమాట. అప్పుడు అదొక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది చాలా. సో ఈ విధంగా నేను మొత్తం 1:1 రేషియోలో వేసుకున్న పప్పుకి వాటర్ కూడా 3 వేసుకున్నాను, 1:3. యాక్చువల్గా చెన్నైలో ఎలా చేస్తారు, లూజ్గా ఉండేలా చూస్తారు అన్నమాట, గంటె జారుగా బిసిబెళ్ళాబాత్ అలా ఉండేలాగా. మనం ఆంధ్ర వాళ్ళం కొంచెం దాన్ని వేడిగా వండినప్పుడు అన్నం ఎలా ఉంటుంది అలా ఉండేలా తింటారు ఇక్కడ చాలామంది, ఇంక్లూడింగ్ మా ఇంట్లో వాళ్ళు. నాకు మాత్రం గంటె జారుగా ఇష్టం, దాంతో సాంబార్ ఆర్ చట్నీతో తింటే బాగుంటుంది. బట్ ఇక్కడ ప్రసాదం కింద మీకు చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా. సో నాకు కుక్కర్లోకి ఆ క్వాంటిటీ సరిపోలేదు, బట్ జాగ్రత్తగా దీన్ని ఏం చేశానంటే మూత పెట్టకుండా 3/4 అలాగే ఉడికిందనమాట. సాల్ట్ కూడా తగినంత వేసేసుకున్నాను నేను ఇక్కడే, ఏమంటారు అత్తెసరు అంటారు కదా, ఆ విధంగా ఉడకపెట్టేసిన తర్వాత లాస్ట్లో ఇంకా 3/4 ఉడికాక ఒక విజిల్ రానిచ్చాను మూత పెట్టి, గుమగుమలు ఆడిపోతూ పొంగల్ మనకి రెడీ అయిపోతుంది, చూడొచ్చు మీరు కూడా. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అవుట్కమ్ ఫోటో మిస్ అయింది. సో మనకి పొంగల్ రెడీ అయిపోయింది, నేనైతే బ్రేక్ఫాస్ట్ అని చెప్పాను కాబట్టి ఆవకాయతో సర్వ్ చేసేసుకున్నాను. యమ్మీ టేస్టీ పొంగల్ మీకు నైవేద్యంకి, నైవేద్యం రెసిపీకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో ట్రై చేసి మీరు టేస్ట్ నాకు ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి. సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే, సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే, సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే, నవ్వుచు దేవకి నందనుగనియే. శశివొడిచే అలసంబులు గడిచే దిశల దేవతల దిగుళ్ళు విడచే, శశివొడిచే అలసంబులు గదచే దిశల దేవతల దిగుళ్ళు విడచే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు గురిసే, కావిరి విరిసే కంసుడు గినిసే వావిరి పువ్వుల వానలు గురిసే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. గగురు పొడిచే లోకము విధి విడిచే మొగలు గురియగ యమునపై నడిచే, గగురు పొడిచే లోకము విధి విడిచే మొగలు గురియగ యమునపై నడిచే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే. కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగాలు కలుదీరే, కలిజారే వెంకటపతి మీరే నాంచారమ్మలాలు కలుమీరే, కలిజారే వెంకటపతి మీరే అలమేల్ మంగ నాంచారమ్మలాలు కలుదీరే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందనుగనియే.
సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే, సువ్వి సువ్వి సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను గనియే, నవ్వుచు దేవకి నందను గనియే, నవ్వుచు దేవకి నందను గనియే. ఎలా అనిపించిందండి ఈ కీర్తన? నేను యాక్చువల్గా ఒక కీర్తన నేర్చుకుంటుండగా తారసపడింది, అండ్ ఈ మధ్యకాలంలో దీన్ని నేను ఎక్కడా కూడా వినలేదు. సో డైరెక్ట్గా నేర్చుకుని ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాను మీకోసం. సో నాకు బాగా గుర్తుంది, నన్ను ఒక రిక్వెస్టెడ్ సాంగ్ అడిగారు, రెండు అడిగితే ఒకటి పాడేశాను, ఇంకొకటి ఉండిపోయింది. అదేనండి, నెక్స్ట్ వీక్లో నేను పాడతానని మీకు ప్రామిస్ చేస్తున్నాను కదా, గ్యారంటీగా నేను పాడతాను. అది కొంచెం నాకు ట్యూన్ను మధ్యలో నుంచి చరణం 2 స్టాన్జాస్ వస్తున్నాయి, లాస్ట్ స్టాన్జా దగ్గర పోతుంది. సో పర్ఫెక్షన్ మరీ రాకపోయినా అట్లీస్ట్ ఫెయిల్యూర్ అటెంప్ట్ కింద కాకుండా మేనేజబుల్గా అయినా ప్రజెంట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చుతుందని కూడా ఆశిస్తున్నాను. చూసారు కదండి నైవేద్యం రెసిపీ మీకు ఎలా అనిపించింది? అది చాలా ఈజీయే, మ్యాక్సిమం 99% అందరికీ అది వచ్చు. అండ్ ఈ సాంగ్ కొత్తగా అనిపించి ఉంటుంది కదా మీలో, ఇది రొటీన్గా విని ఉండరు. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సండే కూడా నేను వ్లాగ్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడొచ్చు. కీప్ లవింగ్ అండ్ షేరింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. టేక్ కేర్.